మోటార్స్ ఉద్యోగ సంఘాల ఆశలపై జగన్ సర్కార్ మరోసారి నీళ్లు చల్లింది. మొదటి మీటింగ్లోనే ఉద్యోగ సంఘాలను తీవ్రంగా నిరాశపరిచారు సీఎం జగన్. ఉద్యోగులు 55% ఫిట్మెంట్ కోరుతుంటే దాన్ని 15% కుదించింది ప్రభుత్వం. ఆర్థిక శాఖ ప్రతిపాదన మేరకు 14.29% ఫిట్మెంట్ ఇస్తామని సీఎం తేల్చి చెప్పారు. ఎన్నికల హామీ అయిన పీఆర్సీ విషయంలోనూ సర్కార్ చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. ఉద్యోగ సంఘాలు కోరినట్లు పీఆర్సీ అమలు చేయలేమని సీఎం జగన్ స్పష్టం చేశారు. పీఆర్సీ అమలుతో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందన్నారు. 2010లో వేతన సవరణ సంఘం శాస్త్రీయంగా అధ్యయనం చేసి 27% ఫిట్మెంట్ రికమెండ్ చేస్తే ఆనాడు ప్రభుత్వం 39% ఇచ్చిందని వాళ్లే చూపించారు. అంటే 2010 నాటికి 39% జీతాల్లో పెరుగుదల ఇవ్వటం అనేది శాస్త్రీయం, న్యాయబద్ధం అని ఆనాటి ప్రభుత్వం భావించిన విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాం. మరి 2010లోనే 39% పెరుగుదల, జీతాల్లో పెరుగుదల వాస్తవ మెరుగైనటువంటి సరైనటువంటి నిర్ణయం అనుకున్నప్పుడు 11 సంవత్సరాల తర్వాత ఇవాళ 2021 తర్వాత 2022లో మీరు మరి ఎంత శాతం శాస్త్రీయం అవుతుందో, రేషన్లు అవుతుందో మీరే ఆలోచించేయమని మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నామని చెప్పి చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అదే రకంగా ఇతరత్ర అంశాలు ప్రధానంగా పీఆర్సీతో ముడిపడి ఉన్నటువంటి హెచ్ఆర్ఏ కానీ సీసీఏ కానీ హైదరాబాద్ నుంచి రీలోకేట్ అయి వచ్చినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం కానీ, అదే రకంగా పెన్షనర్లకి అదనపు జీవితకాలం వారు బతికినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పాము, సార్ దే ఆర్ ది ఈవినింగ్ ఆఫ్ దేర్ లైఫ్, వారి జీవితాల సాయం సమయంలో ఉన్నటువంటి వారి యొక్క ఉసురు పోసుకోవద్దు, వారికి ఈ రోజు ఉన్నటువంటి రాయితీని ఏమాత్రం తగ్గించే ప్రతిపాదన ఆర్థిక శాఖ అధికారులు చేసిందని మీరు ఆమోదించొద్దని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పాం. ఫిట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ఈ రేషనాలిటీని వారికి మా జస్టిఫికేషన్ వారికి చెబుతూనే గతంలో గత ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇచ్చింది, పక్కన తెలంగాణ 30% ఫిట్మెంట్ ఇచ్చింది. ఈ రెండింటి మధ్య అంతకమించి వాళ్ళకి గత ప్రభుత్వంలో వచ్చిన దానికి పక్క రాష్ట్రంలో ఇచ్చిన దానికంటే తక్కువ చేశారు మా ముఖ్యమంత్రి గారు మాకు అనేటువంటి భావన ఉద్యోగుల్లో రాకుండా అంతకంటే మెరుగైనటువంటి ఫిట్మెంట్తో మీరు ఇవ్వాలని చెప్పి ఉద్యోగులందరూ కోరుకుంటున్నారనే విషయాన్ని మేము చెప్పాం. మీరు కూడా కొంత తగ్గాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఉద్యోగ సంఘాన్ని కోరారు. అదే రకంగా ఆర్థిక శాఖ అధికారులు కొంత పెరగాల్సిన అవసరం ఉందని కూడా వారు అభిప్రాయపడ్డారు. మేము అందరం చెప్పినటువంటి ఈ విషయాలను వారు స్వయంగా నోట్ చేసుకుని ఇప్పుడే నేను మరలా ఆర్థిక శాఖ అధికారులతో ఈ విషయాలు మీరు చెప్పిన విషయాలని చర్చించి ఎంత మేరకు ఇవ్వడానికి అవకాశం ఉంటే అంత మెరుగ్గా మీకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను, ఎక్కువ కాలం టైం తీసుకోను, ఒక 2-3 రోజుల్లోనే ఒక అంతిమ నిర్ణయం తీసుకుందాం, మన అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలి, ప్రజలకి మేలు చేయాలని చెప్పి వారు మమ్మల్ని కోరడం జరిగింది. అందువల్ల మరి ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క చిత్తశుద్ధి, వారి ఏదో రకంగా ఉద్యోగులకి సాధ్యమైన మేలు చేయాలనేటువంటి వారి చిత్తశుద్ధి ఈనాడు వారి ఈ సమావేశంలో వారి మాటల్లో మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ ఇవాళ సమావేశం అయిపోయిన వెంటనే 1-2 రోజులు అన్నారు ముఖ్యమంత్రి గారు, 2 లేదా 3 రోజులు అన్నారు, ఈ 2-3 రోజుల్లోనే ఉద్యోగులకి ఒక మంచి పీఆర్సీ ప్రకటన ప్రభుత్వం చేస్తుందని మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఆశాభావంతో ఉంది.